గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో నేతలకు ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళకు ఎదురు ప్రశ్న వేశారు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. సింగనమల నియోజకవర్గంలో వైసీపీ గడప గడపకు కార్యక్రమం నిర్వహించింది. అయితే కరెంటు బిల్లుల మీద ఒక మహిళ ఎమ్మెల్యేను నిలదీశారు. దీనికి ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానం చూసి మహిళ అవాక్కయ్యారు. ఇల్లూరు గ్రామంలో పర్యటన సందర్భంగా కరెంటు బిల్లులు ఛార్జీల రేట్లు బాగా పెరిగిపోయాయని ప్రశ్నించారు మహిళ. దీనికి ఎమ్మెల్యే మండిపడ్డారు. మీ ఇంటికి లక్షలు ఇస్తే వందలు కట్టలేరా అంటూ కరెంటు బిల్లుపై ప్రశ్నించిన మహిళను ఎదురు ప్రశ్నించారు. మీ ఇంటికి 100 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయల గురించి మాట్లాడతావా అని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే. ఎదురు ప్రశ్నతో అవాక్కైన మహిళ మౌనంగా ఉండిపోయింది. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం గ్రామస్తులు చేస్తుంటే హడావిడిగా వారిపై వైసీపీ నేతలు సమాధానాలు ఇస్తుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, బలరాం, ఏదైతే ఈ గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకునే క్రమంతో పాటు ప్రభుత్వం ఈ 3 ఏళ్ల కాలంలో ఏదైతే ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వివరిస్తూ గడప గడపకి కూడా ఈ పాంప్లెట్లను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు కూడా ఇక్కడ చేస్తున్న ఈ పర్యటనలో ఎక్కడికక్కడ ప్రజలందరూ వారి సమస్యల మీద నిలదీస్తుండడం జరిగింది. అందులో భాగంగా సినిమల నియోజకవర్గం గార్దిన మండలం ఇల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి ఇల్లూరు గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎవరైతే మహిళల బాలమ్మ ఇల్లూరు గ్రామానికి చెందిన బాలమ్మ అనే మహిళ ఈ విద్యుత్ ఛార్జీలు ఇటీవలి కాలంలో అధికంగా వస్తున్నాయని చెప్పి ఎమ్మెల్యే దృష్టి తీసుకురావడం జరిగింది. అయితే మీకు ప్రభుత్వము ప్రతి ఏటా వివిధ పథకాల కింద 100 రూపాయలు ఇస్తుంది, ఈ 100 రూపాయలు 200 గురించి మీరు ప్రశ్నిస్తారని చెప్పి ఆమె అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాక ఎవరైతే ఈ మండల కన్వీనర్ ఎవరు నరేందర్ రెడ్డి కూడా వారిని మహిళలు ఈ ప్రశ్నించకుండా వారికి ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో మహిళలు మరింత విసుగు చెందారు. అయితే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు ఎక్కడికక్కడ నిర్దిస్తున్నప్పటికీ ఈ దృశ్యాలు బయటకు రాకోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడడం, మరోవైపు ఎవరు కూడా వీడియోలు తీసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసుల ద్వారా నివారిద్దాం, మీడియా కంటపడుకోకుండా కూడా ఇవన్నీ జరిగే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలైతే ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అయితే ఇంకా మహిళ వాళ్ళు మరి తిరిగి మరీ ప్రశ్నించడంతో ఎమ్మెల్యేతో పాటు వైసీపీ నేతలంతా కూడా అక్కడి నుంచి మరొక వార్డుకి వెళ్ళిపోవడం జరిగింది. బలరామ్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.